హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనము బ్యూటిఫుల్ లావెండర్ ఫ్లవర్స్ని కలర్ పేపర్స్తో అండ్ న్యూస్ పేపర్స్ని యూజ్ చేసి ఎలా చేయొచ్చు చూడబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ ఉంటుంది కదా, దాన్ని గట్టి కొట్టారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి లావెండర్ ఫ్లవర్స్ని ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఫస్ట్ న్యూస్ పేపర్ తీసుకొని పేపర్ రోల్స్ చేద్దాము. దాంతో మనము లావెండర్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పెద్ద న్యూస్ పేపర్ అయితే ఇలా 2 పీసెస్ కట్ చేసేసుకొని మళ్ళీ దాంట్లో కూడా ఇంకో 2 పీసెస్ కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఒక సైడ్ నుంచి మనము రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి. పై వరకు కూడా రోల్ చేయాలి. నార్మల్ గా అయితే కొంతమంది స్టిక్ ని కూడా యూజ్ చేసి రోల్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా నేనైతే స్టిక్ లాంటిది ఏమీ యూజ్ చేయలేదు, జస్ట్ ఇలా హ్యాండ్ తోనే రోల్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానివ్వండి సెకండ్ రోల్ చేసేప్పటికి మీకు కూడా ఈజీ అయిపోతుంది. సో ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. దీంతో రోల్స్ చేయడం మనం నేర్చుకున్నామంటే చాలా బోలెడ్ క్రాఫ్ట్ చేయొచ్చు వీటితోటి. ఇంకా మనం ఫర్దర్ వీడియోస్లో పేపర్ ఇలాంటి రోల్స్ తోటి మనం ఫోటో ఫ్రేమ్స్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాము. చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి మన లావెండర్ ఫ్లవర్స్. ఇలాగే నేను పింక్, స్కై బ్లూ అండ్ వైట్ కలర్ బాపర్స్ని కూడా యూజ్ చేసి 4 ఫ్లవర్స్ రెడీ చేసేసుకున్నాం అనమాట. వీటిని ఎక్కడ ప్లేస్ చేద్దాం? ఇంతకుముందు మన వీడియోలో చాలా ఫ్లవర్ వాజెస్ చేసాం కదా, బాటిల్తో ఒకటి చేసాము, ఇంకా కలర్ పాపర్స్తో ఒకటి చేసాము, ఇంకా బ్యాంగిల్స్తో కూడా చేసాము. ఇప్పుడు నేను కలర్ పాపర్స్తో చేసే ఫ్లవర్ వాజ్ని ఫ్రిడ్జ్ పైన ప్లేస్ చేశాను. దాంట్లో ఇవి పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం రండి. చూసారా, ఇలా ప్లేస్ చేశాను అనమాట. డబుల్ ఫోటో ఫ్రేమ్ ఇంతకు ముందు వీడియోలో మనం చేసుకున్నాం కదా, అది ఇంకా ఫ్లవర్ పేపర్ ఫ్లవర్ వాజ్, దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనం చేసుకున్న లావెండర్ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కలర్ పేపర్స్, కార్డ్ బోర్డ్స్ అను, కానీ చాలా మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనము మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. నిజంగా డెకరేటివ్ పీసెస్ మనం బయట కొనక్కర్లేదు, మనం ఇంట్లో నచ్చిన కలర్ కాంబినేషన్స్తో ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ వీడియోస్ మిస్ అయి ఉంటే, అంటే డబుల్ ఫోటో ఫ్రేమ్ కానివ్వండి, ఇంకా ఫ్లవర్ వాస్ కానీ మిస్ అయి ఉంటే మాత్రం లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. అండ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. Thank you. Tata bye bye. Have a nice day to all. Always keep smiling.